దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఎప్పుడైతే అల్హమ్దులిల్లా ఇస్లాము స్వీకరిస్తూ ఉన్నారో, అబ్షా నుండి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మదీనాలో ఈ యొక్క ఉక్బై థాని అంటే మదీనా వాళ్ళు వచ్చి, ఓ ప్రవక్త మీరు గనక మదీనాకు వస్తే మేము మీకు సహకరిస్తాము అని అయితే అలా చెప్పినప్పుడు, మాకు ఎవరైతే అంటే మాకు అక్కడ ఇస్లాం గురించి బోధించడం కొరకి, ఇస్లాం గురించి మాకు బోధించడానికి, ఖురాన్ నేర్పించడానికి మాకు ఎవరైనా పంపండి అని ఎప్పుడైతే వారు మదీనా వాసులు కోరారో, అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యువకుడు మరియు ఖురాను చాలా చక్కగా పారాయణం చేసినటువంటి ఒక ముసా బిన్ ఉమర్ రదియల్లా తలాన్హు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది, మరి వారితో పంపడం జరుగుతుంది. అయితే మదీనాలోకి వెళ్ళిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ గారు ఆయన ఇస్లాం స్వీకరించి ఉంటారు. అసాద్ బిన్ జురారా రదియల్లా తలాన్హు గారు ఆయన్ని అంటే ముసా బిన్ ఉమర్ రదియల్లా తలాన్హు గారు వీరిద్దరూ కలిసి అక్కడ ఏదైతే అబు అబ్దు అష్హల్ అనే ఒక వర్గం ఏదైతే ఉంటుందో ఆ వర్గ ప్రజలకి దావత్ ఇవ్వడం కొరకి వారి యొక్క తోటలు ఏవైతే ఉన్నాయో ఆ తోటల్లోని మరక్ అనే ఒక బావి దగ్గర వాళ్ళు వెళ్ళి కూర్చోడం జరుగుతుంది. సోదర మహాశైలరా, ముసాబ్ బిన్ ఉమేర్ రదియల్లాహు తఅలా అన్హు గారి జీవిత చరిత్ర వల్ల మనకు ముఖ్యంగా దావత్ పని చేసే వారికి, దాయిలకు దావత్ పని చేసే వారికి అల్హమ్దుల్లా ఎన్నో మార్గదర్శకత్వాలు ఇందులో లభిస్తాయి. అల్హమ్దుల్లా మార్గదర్శకత్వం లభిస్తాయి. దీన్ని మీరు ఇప్పుడు చెప్పే ఒక సంఘటనని మీరు చాలా జాగ్రత్తగా కనుక మీరు విన్నట్లయితే, పరిశీలించినట్లయితే ఇన్షాల్లా మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని నేను విషయాలు మీకు తెలపడం జరుగుతుంది ఇన్షాల్లాహు తాలా. అయితే ముసా బిన్ ఉమేర్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఇక్కడ బరు దారి అబ్దు అష్హల్ అనే ఒక వర్గంలోని ఒక తోటల్లోకి వెళ్ళిన తర్వాత వారు అక్కడ కూర్చోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఆ ఒక కబీల వర్గం ఏదైతే ఉందో బను అబ్దు అష్హల్, దానికి సాద్ బిన్ ముఆద్ రదియల్లాహు తఅలా అన్హు గారు, మరి అదే విధంగా అసాద్ బిన్ ఉసైద్ బిన్ హుదైర్ వీరిద్దరు కూడా రాజులుగా నాయకులుగా ఉంటారు. ఉసైద్ బిన్ హుదైర్, సాద్ బిన్ ముఆద్ వీరిద్దరు కూడా ఆ వర్గానికి నాయకులుగా ఉంటారు. అయితే ఈ విషయము వారిద్దరికి తెలుస్తుంది, ఉసైద్ బిన్ హుజైర్ కు, సాద్ బిన్ ముఆద్ కు ఇద్దరికి తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సాద్ బిన్ ముఆద్ సాద్ బిన్ ముఆద్ యొక్క పిన్ని వాళ్ళ కుమారుడు అసాద్ బిన్ జురారా, అంటే వారిద్దరు సోదరులు అవుతారు, బంధుత్వం ఉంది. అయితే సాద్ బిన్ ముఆద్ గారు ఏమంటారంటే ఒక హుసైద్ బిన్ హుదైర్ ఎవరైతే నాయకుడు ఉన్నారో అతడి వద్దకు వెళ్ళి ఇలా ఆ ఒక వ్యక్తిని వీరిద్దరి గురించి అసాద్ బిన్ జురారా, ముసాద్ బిన్ ఉమేర్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఏవైతే ఒక బావి దగ్గర కూర్చొని తోటలో మా అక్కడ ఉన్నటువంటి ఇస్లాం స్వీకరించిన వారికి మరియు అక్కడ ప్రజలకు ఎవరైతే ధర్మ సందేశాన్ని ఇస్తున్నారో దీన్ని ఆపడం కొరకు సాద్ బిన్ ముఆద్ ఏమని అంటారంటే, నువ్వు ఉసైద్ నీవు వెళ్ళు, ఎందుకంటే అతడికి నాకు బంధుత్వం ఉంది, నా సోదరుడు అవుతాడు, ఒకవేళ నాకు బంధుత్వం లేకపోతే నేనే వెళ్ళేవాడిని, నేనే ఏదో ఒక పని చేసేవాడిని, కానీ ఇక నువ్వు వెళ్ళి వారిని తరిమి కొట్టు అక్కడి నుండి. మనకు ఎవరైతే బలహీనులు ఉన్నారో, అమాయకులు ఉన్నారో, మనంటి వాళ్ళని వారు ధర్మం నుండి వాళ్ళు దూరం చేస్తున్నారు, మన ధర్మం నుండి దూరం చేస్తున్నారు అని ఇలా వారిద్దరిని చెప్పడం జరుగుతుంది. అయితే ఉసైద్ బిన్ హుదైర్ సాద్ బిన్ ముఆద్ మాటలు విన్న తర్వాత చాలా కోపంతో, వారి ఇద్దరు వచ్చి మా ఒక వర్గంలోని మా ఒక తోటలో కూర్చొని ఇలా వారిని మా మనుషుల్ని మా ఒక వర్గీకరుల్ని అలా చేయడం అనేది ఎంత కోపం అని చెప్పేసి ఆయన ఒక ఖడ్గం తీసుకునే బయలుదేరతారు. అల్లాహు అక్బర్. ఆ తోటలోకి వచ్చి చాలా చాలా కోపంతో ఉండి ఖడ్గంతోనే వారిద్దరిని కూడా అంటారు, వీరిద్దరి ఇక్కడ నుండి స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఏం చేస్తున్నారు మీరు, మా యొక్క బలహీనులు అమాయకులైనటువంటి వారిని మీరు గుమ్రా చేస్తున్నారా, మార్గభ్రష్టం చేస్తున్నారా అని ఈ విధంగా అనడం జరుగుతుంది. అయితే అసాద్ బిన్ జురార్ రదియల్లాహు తఅలా అన్హు గారు ఎప్పుడైతే హుసైద్ బిన్ హుదైర్ గారు ఖడ్గం తీసుకుని వస్తున్నారో, అతడు దూరంగా వస్తున్నప్పటి నుండి అంటారు, ఓ ముసాబ్ బిన్ ఉమేర్ ఆ వ్యక్తి ఎవరైతే వస్తున్నారో, బను అబ్దుల్ అష్హల్ యొక్క నాయకుడు ఆయన, అతడు గనక ఇస్లాం స్వీకరించినట్లయితే అతని వెనుక ఉన్న వారు కూడా ఇస్లాం స్వీకరిస్తారు అని ముందుగా చెప్పడం వల్ల ముసాబ్ బిన్ ఉమేర్ రదియల్లాహు తఅలా అన్హు గారు అల్లాతో దువా చేస్తారు వల్ల ఇతడి కొరకి ఇస్లాం యొక్క ద్వారాలు తెరచు అని, సన్మార్గంతో వారికి ప్రసాదించమని ముసాబ్ బిన్ ఉమేర్ రదియల్లాహు దువా చేయడము, మరి ఆయన వచ్చిన తర్వాత అలా కోపగించుకోవడం వల్ల ముసాబ్ బిన్ ఉమేర్ రదియల్లాహు తఅలా గారు ఏమంటారంటే, సోదరా ఒక్క కాస్త నీవు కూర్చుంటే
నువ్వు కాస్త ప్రశాంతంగా కూర్చుంటే, నేను చెప్పే విషయం కనుక నువ్వు విని ఉంటే, నీకు నచ్చితే అల్హమ్దులిల్లాహ్ దాన్ని స్వీకరించు, నచ్చకపోతే పోయి ఎలాంటి ఒక ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు, మేము వెళ్ళిపోతాము అన్న మాట ముసా బిన్ ఉమైర్ గారు అంటారు. అయితే ముసా బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్నగారు అన్న ఈ మాట ఉసైద్ బిన్ హుసైర్ కు చాలా నచ్చుతుంది. అవును, మీరు చాలా న్యాయబద్ధమైన మాటలు మాట్లాడారు, ఎందుకంటే మీ మాట ఏంటో ముందు వినాలి కదా, కాబట్టి వింటే విన్న తర్వాత ఒకవేళ నచ్చితే దాన్ని మనం పాటిస్తాము, లేకపోతే ఎలాంటి ఒక అభ్యంతరము లేదు అని అని ఆ తర్వాత కాస్త ఇబ్బందిగా అయినప్పటికీ కూడా కూర్చోవడం జరుగుతుంది. అక్కడికానే అలానే ఆ భూమిలో గుచ్చుతూ ఇక ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్ ముసా బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు గారు తౌహీద్ గురించి, అల్లాహ్ గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఇలా తౌహీద్ చెప్పడంతో పాటు ఖురాన్ ను ఆయన పారాయణం చేస్తారు. ఖురాన్ లోని ఎన్నో విషయాలు పారాయణం చేసి ఆయనకు వినిపిస్తారు. అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ విన్న తర్వాత, ఖురాన్ విన్న తర్వాత ఉసైద్ బిన్ హుదైర్ గారి యొక్క ముఖ కదికలు మారిపోయాయి. అతడు ఆ మాటలు విన్న తర్వాత అంటారు, ఇది మామూలు యొక్క మాట కాదు, ఇది అద్భుతమైనటువంటి ఒక మాట, ఇది ఇలాంటి యొక్క పలుకులను మాటలు నేను ఎన్నడూ వినలేదు, కాబట్టి మరి మీరు మీలో ఎవరైతే కలుస్తారో అలాంటి వారికి మీరు ఏమని సూచిస్తారు అనడం జరిగింది. అల్లాహు అక్బర్. అంటే ఖురాన్ పారాయణ వల్ల, దావత్ వల్ల ఉసైద్ బిన్ హుదైర్ గారి యొక్క ముఖ కదివేలుకలు పూర్తిగా మనసు మారిపోయింది. ఇక అడిగిన ప్రశ్న ఏంటంటే, మీలో కలిసేవారు అంటే ఇస్లాం స్వీకరించడానికి ఏం చేయాల్సి ఉంటుంది అని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు వారిద్దరు అంటారు, ఏం లేదు, ముందుగా గుసుల్ చేయాలి, స్నానం చేయాలి, పరిశుద్ధ వస్తువులు ధరించాలి, కలిమాను చదవాలి, ఆ తర్వాత రకతుల నమాజు చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహ్. ఈ విధంగా ఎవరైతే కోపంతో సాద్ బిన్ ముఆద్ గారి మాటలు విని కోపంతో ఊగిపోతూ వచ్చినటువంటి ఉసైద్ బిన్ హుదైర్, అల్లా యొక్క అనుగ్రహంతో ముసా బిన్ ఉమర్ రదియల్ గారి యొక్క తిలావత్ మరియు యొక్క వారి యొక్క ప్రయత్నం ద్వారా అల్హమ్దుల్లాహ్ అల్లా అజ్జా వజల్లా ఆయనకు సన్మార్గాన్ని చూపుతారు. అల్హమ్దుల్లాహ్ ఇలా ఆయన స్నానం చేసి పరిశుద్ధ వస్తువులు ధరించి ఆ తర్వాత కలిమా చదివి రెండు రకాతుల నమాజ్ చేస్తారు. అల్హమ్దుల్లాహ్. సోదర మహాశాలారా, ఇక్కడ ఇక అక్కడ సాద్ బిన్ ముఆద్ ఎదురు చూస్తూ ఉన్నారు, ఇక్కడ వెళ్ళినటువంటి నా నాయకుడు సోదరుడు ఎలా తిరిగి వస్తాడని. కానీ ఆయన ఏ ఒక మాటతో వెళ్ళాడో అలా కాకుండా ఇస్లాం స్వీకరించి వచ్చాడు. ఆయన ముఖ కదికల వల్ల సాద్ బిన్ ముఆద్కు అర్థమైపోయింది, ఈ ముసా బిన్ ఉమేర్ కు చదివే ఒక ఖురాన్ ప్రభావం కూడా అయిపోయిందని. ఆ తర్వాత వచ్చి జాతి వారందరికీ అంటారు, మీరు కూడా ఇస్లాం స్వీకరించండి, అది ఒక అద్భుతమైనటువంటి మాట, అది మామూలు యొక్క ఒక వాక్యము మరియు మాట గ్రంథము కాదు, అది అల్లా గ్రంథము అని, అది మాధుర్య అని ఆయన చెబుతూ ఉంటారు. అయితే నువ్వు ఇప్పుడే ఇలా నీవు ఇస్లాం స్వీకరించడమే కాకుండా మన జాతి ప్రజల్ని కూడా నువ్వు ఇలా చేస్తావా, ఆగు అని చెప్పేసి, నేను అతని అంతు చూస్తానని చెప్పేసి సాద్ బిన్ ముఆద్ గారు కూడా అక్కడ నుండి వెంటనే వస్తారు. ఆయన కూడా కోపంతో వస్తారు. అలానే ఉసైద్ బిన్ హుదైర్ ఏ విధంగా చేశారు, అలానే దూరం నుండి అతను రావగానే మరి ఇక్కడ అసాద్ బిన్ సురారా గారు చెప్తారు, ముసా బిన్ ఉమర్ కూడా ఇప్పుడు వచ్చే వ్యక్తి కూడా మరీ చాలా ముఖ్యమైన వ్యక్తి, ఈ వ్యక్తి కనుక ఇస్లాం స్వీకరించినట్లయితే అక్కడ ఆయన వర్గంలోని వారు ఏ ఒక్కరు కూడా మిగిలి ఉండరు, అందరూ కూడా ఇస్లాంలోకి వస్తారు, స్వీకరిస్తారు అని చెప్పగానే అల్హమ్దులిల్లాహ్ ఆయన మళ్ళీ దువా చేస్తారు. దువా చేసిన తర్వాత అలానే ఏ విధంగానైతే ఉసైద్ బిన్ హుదైర్ అన్నాడు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మా యొక్క స్థలాన్ని యొక్క ఖాళీ చేసేయండి అని ఏ విధంగా అన్నారో అలానే ఆయన అతను కూడా అనడం జరుగుతుంది. ముసా బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా అదే అంటారు, సోదరా ఇజ్లిస్, అంటే నువ్వు కాస్త కూర్చో, మనం నజ్లిస్, మనం కూర్చుందాము, ప్రశాంతంగా మాట్లాడదాము, నేను చెప్పే మాటలు మీరు వినండి శ్రద్ధగా, మీకు ఒకవేళ మీకు నచ్చితే అల్హమ్దుల్లా చాలా సంతోషం, దాన్ని మీరు ఆలోచించండి, స్వీకరించండి, ఒకవేళ నేను చెప్పే మాటలు మీకు నచ్చకపోతే అభ్యంతరం లేదు, మీరు ఇక్కడ వెళ్ళిపోవచ్చు అని ఇలానే అనడం జరగడంతో మళ్ళీ సాద్ బిన్ ముఆద్ గారు కూడా కూర్చుంటారు. మీరు కూడా మంచి న్యాయబద్ధమైన మాట మాట్లాడారు, ఒకవేళ మీరు చెప్పేది ఏదో విన్నాము, నచ్చితే మంచిది, నచ్చకపోతే కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కూర్చుంటారు. ఆ తర్వాత అల్హమ్దుల్లా మళ్ళీ ముసా బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు గారు మళ్ళీ ఆయనకు దావత్ ఇస్తారు, అల్లా గురించి, ఇస్లాం గురించి చెప్తూ ఖురాన్ పారాయణం చేస్తారు. ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు అల్హమ్దుల్లాహ్ ఉసైద్ బిన్ హుదైర్ పైన ఎలా ప్రభావం చూపిందో, సాద్ బిన్ ముఆద్ గారి పైన ఎలా ప్రభావం చూసింది, ఆయన ఎలా అన్నారో ఇతను కూడా అలానే అంటూ, ఇది మామూలు యొక్క మాట కానే కాదు, పలుకులు కానే కాదు,
ఖురాన్ అది చాలా అద్భుతంగా ఉంది, ఇది ఒక మనిషి ఒక మాటలు ముమ్మాటికి కానే కావు అని. మరి ఇప్పుడు నేను మీలో కలవాలంటే అంటే ఇస్లాం స్వీకరించాలంటే ఏం చేయాల్సి ఉంటుందని ఆయన కూడా ఇదే మాట పలకడము. అల్హమ్దులిల్లా, మీరు వెళ్ళి స్నానం చేసి గుసులు చేసి స్నానం చేయాల్సి ఉంటుంది, పరిశుద్ధ వస్తువులు ధరించి మరి కలిమాను పఠించి నమాజు చేయాల్సి ఉంటుంది అని అలా చెప్పడము, అదే విధంగా కూడా వారు చేయడం జరుగుతుంది. సుబ్హానల్లా. అంటే సోదర మహాశైలారా, ఇలా బను అబ్దు అష్షల్ యొక్క తోటలో మరక్ బావి దగ్గర ఎవరైతే ఇద్దరు కూర్చొని యువకులు దావత్ పని చేశారో ఆ ఒకే సమావేశంలో ఒకే మీటింగ్ లో అల్హమ్దులిల్లా ఇద్దరు నాయకులు కూడా సాద్ బిన్ ముఆద్ కూడా ఉసైద్ బిన్ హుదైర్ ఇద్దరు కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క అనుగ్రహంతో ఇస్లాం స్వీకరిస్తారు అల్హమ్దులిల్లా. ఆ తర్వాత వీరిద్దరూ అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే తన పూర్తి జాతి ప్రజలకు చెప్తారు, తమ యొక్క పరిపాలనలో ఉన్న ప్రజలకు చెప్తారు అల్హమ్దులిల్లా, వారందరూ కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరిస్తారు. ఇలా అల్హమ్దులిల్లా మక్కాలో ఒకే రోజున ఒక పెద్ద వర్గము అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించబడుతుంది. ఆ ఒక తెగ బను అబ్దు అష్షల్ పూర్తి ఇస్లాంలోకి వచ్చేస్తుంది అల్హమ్దులిల్లా. ఇది అల్హమ్దులిల్లా ముసా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి ద్వారా అల్లాహ్ అజ్జా వజల్లా ఒక గొప్ప కార్యము తీసుకున్నారు. ముసా బిన్ ఉమర్ గారు అల్హమ్దులిల్లా ఈ విధంగా చదివేవారు. సోదర మహాశైలారా, నేను ముందుగానే చెప్పినట్టుగా ఈ రెండు సంఘటనల ద్వారా మనకు తెలిసేది ఏమిటి, దావత్ పని అనేది అల్హమ్దులిల్లా ఎలా చేయాలంటే చాలా వివేకంతో చేయాలి. ఎవరైతే మనకు కోపంతో ఊగిపోతూ కూడా వస్తారో వారికితో చాలా ప్రశాంతంగా అనాలి, కాస్త మీరు కూర్చోండి నా మాట వినండి అని. అల్హమ్దులిల్లా ఎవరికైతే అల్హమ్దులిల్లా కాస్త ఇంగిత జ్ఞానము లేదా కాస్త బుద్ధి జ్ఞానాలు ఉన్న వ్యక్తి తప్పకుండా ఆ మాటను విని గౌరవించి కూర్చుంటారు. ఒకవేళ కూర్చోకపోతే వెళ్ళిపోతాడు, కానీ అప్పుడు మనం అల్హమ్దులిల్లా అతనికి ఖురాన్ పారాయణం చేయాలి. సుదర మహాశైలారా, ఈ యొక్క విషయాన్ని అల్హమ్దుల్లా హదీసులో ఉంది, అదే విధంగా అర్ రహీకుల్ మఖ్తూమ్ లో సఫీ ఉర్రహ్మాన్ ముబారకులి రహమతుల్లా అలై గారు చాలా ఒక మంచి వివరణతో ఆ గ్రంథంలో రాశారు ముసా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి గురించి. ఈయనకు ముఖరి అనే ఒక బిరుదు ఉంది, అంటే ఖురాను పారాయణం చేశారు, ఖురాన్ చదివేవారు. దాన్ని వారంటే అరబ్బులు, ఖురాన్ చదవడంతో వారు అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు ఈ హదీసుల ద్వారా సంఘటన ద్వారా తెలిసేది ఏమిటంటే ఖురాను పారాయణం చేసి వినిపించాలి. అల్లా సుబ్హాన్ వ తాలా సర్వ మానవాళి సన్మార్గం కొరకు ఏ గ్రంథాన్ని పంపారో ఆ ఖురాన్ గ్రంథంలోని ఆయతులను మనము తిలావత్ చేసి పారాయణం చేసి వినిపించాలి. నౌజు బిల్లా ఇప్పుడు అనుకోకూడదు, అతడు తెలుగు వాడు కదా, అతడు ఇంగ్లీష్ కదా, అతడు ఆవాడు కదా, ఇతడు ఈ మతస్థుడు కదా, అతనికి ఏమర్థమవుతుంది. నౌజు బిల్లా కానే కాదు, ఇందులో ఒక అద్భుతమైన శక్తి ఉంది. అల్లా అజ్జా వజల్లా సర్వ మానవాళి కొరకు అన్ని హృదయాల కొరకు ఖురాన్ ను కలాంను అవతరింపజేశారు. కాబట్టి దీన్ని పారాయణం చేయడంలోనే అల్హమ్దుల్లా ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంటుంది, దాని ప్రభావం అది చూపుతుంది. ఇదే ప్రభావం ఇద్దరు పైన చూపింది, అల్హమ్దుల్లా వారిద్దరు ఇస్లాం స్వీకరించారు. కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఖురాన్ చదవాలి, మరి వివేకంతో దావతన చేయాలి. ఎవరైనా మనకు కోపగించుకున్నా మనం కోపగించుకోకూడదు, చాలా సహనంగా గౌరవంగా మనం వారితో సద్వర్తన చేయాలి అల్హమ్దుల్లా. అంతేకాకుండా ఇస్లాం స్వీకరిస్తే ఏం చేయాలి అనేది కూడా ఈ యొక్క సంఘటన ద్వారా తెలుస్తుంది. అదే ముందుగా గుసులు చేయించాలి. మనం ఇది ఇలా చాలా మంది దాయిలు అలా చేయించరు, కేవలం కలిమా చదివిస్తారు, కానీ వసూలు చేసిన తర్వాత వారికి మంచి దుస్తులు ధరింప చేసిన తర్వాత అప్పుడు కలిమా చదివిన తర్వాత రెండు రకాతుల నమాజ్ అనేది మనం వారితో చేపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అల్హమ్దులిల్లా వారికి మళ్ళీ వేరే ఒక ఖురాన్ చదివించడం కానీ లేదా హదీసులు వినిపించడం కానీ అది వేరే విషయం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇబ్న కసీర్ రహమతుల్లా అలై గారు కూడా ఆయన ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క రెండు సంఘటనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా సఫీ రహమాన్ బారిక్ రహమతుల్లా అలై గారు కూడా రహికుల్ మఖ్తూమ్ అనే గ్రంథంలో కూడా అల్హమ్దుల్లా ఈ రెండు సంఘటనల ద్వారా కూడా ఆయన ఇదే చెప్పారు, సహాబాల యొక్క విధానము ఖురాన్ ద్వారా ఖురాన్ హదీసుల ద్వారా దావత్ చేయాలి. ఎదుటి వ్యక్తి ఏ కులస్థుడైనా ఏ తెగవాడైనా ఏ మతస్థుడైనా కూడా ఖురాన్ అది సర్వ మానవాళి కొరకు, కాబట్టి ఈ గ్రంథం పారాయణ చేయడం అనేది అల్హమ్దుల్లా ఇక్కడ మనకు బోధపడుతుంది. కాబట్టి సోదర మహాశైలారా, ఇలా ఇద్దరు ఒక సర్దార్లు నాయకులు ఒకేసారి అల్హమ్దుల్లా ఇస్లాం స్వీకరణ జరుగుతుంది. అది చాలా చాలా గొప్ప విషయం. మదీనాలోని తొలి రోజుల్లోనే ఇలా జరుగుతుంది అల్హమ్దుల్లా. కాబట్టి సోదర మహాశైలారా, ఇక మదీనాలో ఇలా వారి ఏదో ఒక తోటలోకి వెళ్ళడము, ఆ ఒక జాతి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి ఒక్కొక్కరిగా ఆ తోటలోకి పిలవడము, అసాద్ బిన్ జురార్ రదియల్లాహు తఆలా అన్హు గారు వెళ్ళడము, వారిని తీసుకురావడము, ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు వారికి దావతి ఇవ్వడము, ఇలా అల్హమ్దుల్లా పూర్తిగా అల్హమ్దుల్లా మదీనాలో
ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఇస్లాం స్వీకరించి ఉన్నారు అల్హమ్దులిల్లా. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఎవరైతే మొదటి యొక్క అంటే ఒకబా అంటే ప్రాంతంలో ఏదైతే ప్రమాణం చేశారో రెండవసారి కూడా అప్పుడు దాదాపుగా 70 మంది వ్యక్తుల్ని ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆ ఒక బైతు ఉక్బా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి హజ్ కాలంలో ఏదైతే ఒక రహస్యమైనటువంటి మీటింగ్ ఉంటుందో అదే దాని బైతు ఉక్బా సానీ అంటారు, రెండవసారి ఒక వారి మీటింగ్ జరగడం జరిగింది. అయితే అది చాలా చాలా రహస్యంగా జరుగుతుంది, ఎందుకంటే మక్కాలో సహాబాలు ప్రవక్త గారి పైన కూడా దౌర్జన్యం చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి. మరియు ప్రవక్త గారిని హతమార్చాలనే యొక్క పన్నాగాలు కూడా జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు తారా ఈ యొక్క మదీనాలకు వెళ్ళాలని ఒక ఆజ్ఞ కూడా అతని ప్రవక్త గారి కోరికలో ఉంది, కేవలం అల్లాహ్ ఒక అనుమతి కోసం వేచి ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఈ విధంగా మదీనా వాసులు కూడా ప్రవక్త గారి రక్షణ కొరకు ప్రవక్త గారి యొక్క మరి బాధ్యతలు తీసుకోవడం కూడా తయారు ఉన్నారు. అందుకోసమే వారు రావడము ప్రవక్త గారు చెప్పడం జరిగింది. కాబట్టి అలా అల్హమ్దులిల్లా రెండవ బైత్ అక్కడ బైత్ ఉక్బా జరిగిన తర్వాత అల్హమ్దులిల్లా మళ్ళీ ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు వారిని తీసుకోవడం జరుగుతుంది. ఆ కొద్ది కాలం తర్వాతనే మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేస్తారు. అల్హమ్దులిల్లా అక్కడ హిజ్రత్ వెళ్ళేసరికి అల్హమ్దులిల్లా అందరూ కూడా అల్హమ్దులిల్లా అక్కడ ఇస్లాం స్వీకరించి ఉంటారు. అయితే ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అక్కడ ఎంతమంది అయితే ఇస్లాం స్వీకరించి ఉన్నారో మరి వారి కోసము ఒక ఖుదుబా ఒక ఏర్పాటు చేయడం కొరకు కూడా అల్హమ్దులిల్లా మొట్టమొదటిగా మదీనాలో ఖుదుబాను ప్రారంభించింది, ఖుదుబాను ప్రసంగించింది మరియు వాటిని అక్కడ ఖుదుబా యొక్క పరంపరను ప్రారంభించింది కూడా ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారే. షిహాబ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఈ యొక్క విషయాన్ని మనకు తెలియచేయడం జరిగింది. అయితే ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుమతితో ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇలా మక్కాలోనే మదీనాలో మొట్టమొదటిగా ఎంతమంది ఇస్లాం స్వీకరించి ఉన్నారో వారందరి యొక్క ధార్మిక విద్య కొరకి సంస్కరణ కొరకి వారి యొక్క తరబేతి కొరకి అల్హమ్దులిల్లాహ్ ఖుద్బాను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజుల్లో ఎంతమంది అయితే ఖురాన్ హదీసులకు దూరంగా ఉంటూ దావత్ పని చేస్తున్నారు వాళ్ళు కూడా ముసాబ్ బిన్ ఉమర్ గారు గొప్ప నిదర్శనం అల్హమ్దులిల్లాహ్. ఆయన ఒక బిరుదు ముక్కురి అని పడింది. ముక్కురి అంటే ఖురాన్ ఎంత చదివి అంటే ఖురాన్ చదివేవాళ్ళు అల్హమ్దులిల్లాహ్. ఎవరు కలిసినా కూడా ముందు ఖురాన్ పారాయణం చేసేవారు, ఆ తర్వాత వారికి బోధించేవారు అల్హమ్దులిల్లాహ్. కాబట్టి ఒక గొప్ప ప్రతి దాయి ముసాబ్ బిన్ ఉమర్ లాగా ఉండాలి, ప్రతి యువకుడు కూడా ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి లాగా మారిపోవాలి అల్హమ్దులిల్లాహ్. ఆయన నిదర్శనంగా చేసుకొని మన ఇస్లాం పరివ్యాప్తి కొరకి ఖురాన్ ను చదవాలి, ప్రవక్త గారి యొక్క సీరతును చదవాలి, ఈ ఖురాన్ మరియు హదీసుల ద్వారా అల్హమ్దులిల్లాహ్ పూర్తి దావత్ పని చేయాలి. అప్పుడే మనం ఇన్షాల్లా నిజమైన దాయి అవుతాము. మరి అల్హమ్దులిల్లాహ్ నిజమైనటువంటి దైవ ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దావత్ విధానాన్ని మనం నిలబెట్టిన వాళ్ళంగా ఆచరించిన వాళ్ళగా అవుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ముసాబ్ బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి జీవితంలో ఉన్నటువంటి మంచి విషయాలను మరి ఆయన పూర్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మన యొక్క దావతులో కానీ మరి మన ఇతర జీవిత విషయాల్లో కూడా అన్ని త్యాగాలకు అల్హమ్దులిల్లాహ్ సిద్ధంగా ఉంటూ ఇస్లాం ధర్మ పరివ్యాప్తి కొరకు అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రసన్నత మరి ప్రేమ కొరకు అల్హమ్దులిల్లాహ్ అన్ని త్యాగాలు చేసినటువంటి భాగ్యాన్ని అల్లా అజ్జవజల్ల మనందరికీ అనుగ్రహించుగాక. అలాంటి సద్బుద్ధిని అలాంటి ధైర్యాన్ని అల్లా అనుగ్రహించుగాక. మనలో ఏదైతే ఒక అల్లా అజ్జవజల్ల అనుగ్రహాలు ఇచ్చారో మరి ఏదైతే మన నైపుణ్యత ఇచ్చాడో ఇవన్నీ కూడా ధర్మ పరివ్యాప్తి కొరకు అల్లా తర దారపోసే ఒక భాగ్యాన్ని కూడా అల్లా అజ్జవజల్ల మనందరికీ అనుగ్రహించుగాక. آمين يا رب العالمين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.